శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయానం ఉద్యోగం విద్య వ్యాపారం చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గురూజీ రామరాజు ఫోన్ నంబర్ ఎయిట్ జీరో కోటి కాంతులతో అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి రాశివారి జీవితంలో సిరి సంపదలను తీసుకురాబోతుంది కటిక దరిద్రాన్ని కూడా అపర కోటీశ్వరులుగా మారుతారు ఇక వీరికి తిరిగే ఉండదు దీపావళి రోజున ఈ రాశివారు ఇంట్లో ఇలా చేస్తే చాలు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వీరిని కరుణించి వీరింట సిరి సంపదలను పొంగిపొర్లేలా చేస్తుంది అయితే దీపావళి రోజున సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇచ్చిన వరమేమిటి అదేవిధంగా ఈ రాశివారు దీపావళి రోజున ఇంట్లో ఏం చేయటం ద్వారా వీరి దరిద్రమంతా వదిలిపోతుంది అలాగే దీపావళి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవిని ఆహ్వానించటానికి దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రాచీన కాలం నుండి దీపావళి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది అంతేకాకుండా మన పురాణ ఇతిహాసాల్లో కూడా దీపావళి ప్రస్తావన ఉంది కొంతమంది సంపద దేవతైన లక్ష్మీదేవి విష్ణుమూర్తుల వివాహానికి గుర్తుగా దీపావళిని జరుపుకునేవారని నమ్మేవారు ముఖ్యంగా వారి ఆనందకరమైన వివాహ జ్ఞాపకానికి గుర్తు దీపావళి అని చెబుతూ ఉండేవారు అలాగే కార్తీక అమావాస్య రోజున లక్ష్మీ పుట్టిందని లక్ష్మీ పుట్టినరోజును వేడుకగా భావించి దీపావళిని జరుపుకుంటారని చెప్పేవారు ముఖ్యంగా దీపావళి రోజున ప్రదోషకాలంలో మహాలక్ష్మిని పూజించాలనే ఆచారం ఉంది అలాగే దీపావళి రోజున సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి దర్శనమిస్తుందని ప్రజల భక్తి విశ్వాసం పశ్చిమ బెంగాల్లో దీపావళిని దీపబలి పేరుతో జరుపుకుంటారు ఈ రోజున శక్తివంతమైన దేవత కాళీ ఆరాధనకు అంకితం చేయబడింది అలాగే వినాయకుణ్ణి కూడా దీపావళి రోజున పూజిస్తారు ఎందుకంటే వినాయకుడు శుభానికి చిహ్నం అలాగే తలపెట్టిన పనిలో విఘ్నాలు కలగకుండా ఆ వినాయకుడే కాపాడుతాడు కాబట్టి దీపావళి రోజున వినాయకుణ్ణి కూడా ప్రత్యేకంగా పూజిస్తారు దీపావళి పండుగ కేవలం హిందువులకు మాత్రమే కాకుండా జైనులు బౌద్ధులు సిక్కులు కూడా జరుపుకుంటారు రాముడు పద్నాలుగు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి రావణుడిపై విజయం తర్వాత అయోధ్యకు తిరిగి రావటంతో దీపావళి పండుగ ప్రారంభమైందని చెబుతారు అలాగే దీపావళి రోజున నూనె దీపాలను వెలిగించి చెడుపై మంచి విజయం సాధించినందుకు చిహ్నంగా చీకటిని తరిమి వెలుగును ప్రపంచానికి అందిస్తారు ముఖ్యంగా దీపావళి రోజున ప్రతి ఇంటిని ఎంతో సుందరంగా అలంకరిస్తారు అలాగే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు లక్ష్మీదేవి ఆనందం శ్రేయస్సు సంపద ఐశ్వర్యానికి దేవత దీపావళి పండుగ నిజానికి దేశంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రజల్ని ఏకం చేసి ప్రతి ఒక్కరి హృదయాలను ఆనందం మరియు కరుణతో నింపే ప్రధాన భారతీయ పండుగల్లో ఒకటి అలాగే దీపావళి పండుగను రైతులు పంటల పండుగగా జరుపుకునేవారు ముఖ్యంగా దుష్ట రాక్షసుడు అయినటువంటి నరకాసురునిపై శ్రీకృష్ణుడు సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ దీపావళి రోజున ఈ రాశి వారు ఏం చేయటం ద్వారా వీరికున్నటువంటి దరిద్రమంతా వదిలిపోతుంది అలాగే దీపావళి రోజున సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇచ్చిన వరమేమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తాను సృష్టించిన భూలోకంలో ప్రజలందరూ అష్టకష్టాలు పడుతున్నారు వారి బాధల నుండి విముక్తి పొందటానికి ఏం చేయాలి అని ఆలోచించి లక్ష్మీదేవి అనుగ్రహం కోరాడు దాంతో లక్ష్మీదేవి అనుగ్రహించి బ్రహ్మదేవుని కోరిక మేరకు దీపావళి రోజున దివి నుండి భూమి మీదకి దిగి వచ్చింది తన భక్తులను అనుగ్రహించటానికి తానే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లాలని అనుకుంది అయితే లక్ష్మీదేవి అమ్మవారు ఏ ఇంటి ముందుకు వెళ్లినా ఆ ఇంట్లో ఏదో ఒక లోటు ఉండేది ఒక ఇంటి దగ్గర కూడా అందంగా ముగ్గు వేసి ఉండేది కాదు ఒకవేళ ముగ్గు వేసి ఉంటే ఆ ఇల్లాలు స్నానం చేయకుండా ఉండేది ఇలా అమ్మవారు ప్రతి ఇంటిని చూస్తూ ఏదీ నచ్చకుండా ఉండటంతో అలా ముందుకు వెళుతూ ఉండగా కశ్యపముని ఆశ్రమం వస్తుంది అక్కడ ఎంతో సుందరంగా ఉన్న గోశాలను చూసింది అక్కడ చాలా గోవులు ఉన్నాయి అప్పుడా గోవుల దగ్గరకు లక్ష్మీదేవి వెళ్ళి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని అన్నది అప్పుడా గోవులు మేము మనుషులం కాదు జంతువులం మాకు నీ అనుగ్రహంతో ఏం పని ఉన్నది పైగా లక్ష్మి అంటే స్థిరంగా ఉండదు అని అన్నాయి అప్పుడు లక్ష్మీదేవి బాధపడింది గోవులతో మీలో ముక్కోటి దేవతలు ఉంటారు పైగా నా భర్త అయినటువంటి మహావిష్ణువుకు మీరు ఎంతో ప్రీతికరం మీకు నేను నచ్చనట్లయితే శ్రీ మహావిష్ణువుకు కూడా నేను నచ్చను కాబట్టి నన్ను కనికరించండి అని గోవుల్ని లక్ష్మీదేవి ప్రార్థించింది దాంతో గోవులు లక్ష్మీదేవికి కొన్ని షరతులు చెప్పాయి ముఖ్యంగా గోవు యొక్క పేడలోనూ అలాగే గోమూత్రంలోనూ గోవు వెనుక భాగంలోనూ లక్ష్మీదేవికి స్థానమిస్తాయని చెప్పాయి లక్ష్మీదేవి సంతోషించింది దాంతో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి గోవులపై తన అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఒక వరాన్ని ఇచ్చింది ఆ వరం ఏమిటంటే ఎవరైతే దీపావళి పర్వదినం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు ఆవుపేడతో చల్లి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టి సూర్యోదయం కాకముందు పూజామందిరంలో దీపారాధన చేస్తారో వారింటిలో నేనెప్పుడూ కొలువుంటానని వరాన్నిచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీపావళి పర్వదినం రోజున ఆవుపేడతో ఇంటి ముందు కల్లాపు జల్లాలి అందంగా ముగ్గు పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవి యొక్క కటాక్షం వారిపై ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ ఒక్కరూ ఇంటి ముందు ఆవు పేడతో వేయటం లేదు అలాగే ఆవు పేడను ముట్టుకోవటానికి అసహించుకుంటున్నారు కాని దీపావళి రోజున ఎవరైతే ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి జల్లి అందంగా రంగవల్లులు వేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే గోవులపై సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ వరాన్నిచ్చింది అంతేకాకుండా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి దీపావళి రోజున ప్రతి ఇంటికి తానే స్వయంగా వెళ్తానని గోవులతో అంది కాబట్టి దీపావళి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గును పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా ఈ రాశివారు ఎంతో శుభకరమైన దీపావళి పర్వదినం రోజున సూర్యోదయానికి ముందే దీపారాధన చెయ్యాలి ముఖ్యంగా ఈ దీపావళి రోజున కామాక్షి దీపాన్ని వెలిగించటం ద్వారా ఎన్నో శుభ ఫలితాలను పొందగలుగుతారు సర్వసంపదలు వీరి సొంతమవుతాయి ఇక దీపావళి పర్వదినం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఈ రాశివారు ఏం చెయ్యాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రోజున చాలామంది లక్ష్మీదేవి పూజను అలాగే కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యంగా దేశమంతటా జరుపుకునే ఈ దీపావళి పండుగను ఎంతో అందంగా వైభవంగా జరుపుకుంటారు అలాగే కార్తీక మాసానికి ఆహ్వానం పలుకుతూ దీపకాంతులను వెలిగిస్తూ ప్రతి ఇంటి ముందు రంగవల్లులతో దీపాలను అందంగా అలంకరిస్తారు ముఖ్యంగా దీపావళి రోజున పూజామందిరంలో నవగ్రహాలకు ప్రతీకగా తొమ్మిది దీపాలను వెలిగిస్తారు ముఖ్యంగా వీరు దీపావళి రోజున బ్రహ్మస్థానంలో స్తంభదీపాన్ని వెలిగించటం ద్వారా విశిష్టమైన ఫలితాన్ని పొందుతారు ఈ స్తంభదీపాన్ని ఎలా వెలిగించాలంటే ఇంటికి బ్రహ్మస్థానంలో ఈ స్తంభ దీపాన్ని వెలిగించటం కొరకు కొన్ని గోధుమలను ఒక ఆకుపై స్తంభంలా పోయాలి దాని చుట్టూ ఇరవై ఏడు గాని లేదా గోధుమ పిండి వరిపిండి కలిపిన ఇరవై ఏడు గాని ఈ దీపాలను వెలిగించాలి ఇరవై ఏడు దీపాలు అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దీపం ప్రతీక అలాగే ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ రెండు దీపాలు చొప్పున వెలిగించాలి అయితే బాత్రూంలోనూ స్టోర్రూంలోనూ ఎటువంటి దీపాలను వెలిగించకూడదు గోధుమలు సూర్యునికి ప్రతీక అలాగే లక్ష్మీదేవికి దీపం ప్రతీక కాబట్టి దీపావళి రోజున ఈ దీపాన్ని వెలిగించటం ద్వారా ఈ రాశివారి ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయి ఇంట్లో ఉన్న చీకటంతా తొలగిపోతుంది ఈ స్తంభ దీపంలోని ఆంతర్యం ఏమిటంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రకమైన బలాన్ని కలిగి ఉంటుంది ఈ విధంగా నక్షత్ర బలాన్ని మనకు కలగటం కొరకు ఈ చిన్న పరిహారాన్ని చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు సర్వసంపదలు కలుగుతాయి మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అయితే ఇలా చేయటానికి ఒక కిలో వరకు గోధుమలు సరిపోతాయి అలాగే ఇరవై ఏడు దీపాలను వెలిగించే ముందు ఒక్కొక్క దీపం కింద ఒక్కొక్క ఆకుని ఉంచాలి ఇది మనీప్లాంట్ తమలపాకు గాని లేదా ఇంట్లో దొరికే విస్తరాకు వంటి ఏదైనా ఆకును ఉపయోగించవచ్చు ఈ విధంగా ఇరవై ఏడు ఆకులను వేసి ఒక్కొక్క ఆకుపై ఒక గుప్పెడు గోధుమలు పోసి దానిపై దీపం పెట్టి సామూహికంగా ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కలిపి దీపారాధన చేయాలి ఎంతో ప్రత్యేకమైన ఈ దీపావళి రోజును మన జీవితంలో దీపకాంతులు వెలగాలని మన కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నట్టింట్లో ఈ స్తంభదీపాన్ని వెలిగించటం ద్వారా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే దీపం దగ్గర బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా దీపావళి రోజున వెలిగించిన ఈ స్తంభ దీపంలోని గోధుమలను మరుసటి రోజు జలంలో నివసించే జీవులకు ఆహారంగా వేయవచ్చు లేదా ఈ గోధుమలను నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా దీపావళి రోజున ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి దరిద్రమంతా వదిలిపోయి సర్వసంపదలు వారి ఇంట పొంగి పొర్లుతాయి అంతేకాకుండా దీపావళి రోజున గోధుమలను బెల్లాన్ని గోమాతకు తినిపించటం ద్వారా నక్షత్రాల పరంగా కానీ ఏదైనా గ్రహాల పరంగా కానీ దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే దీపావళి పండుగ అనేది అమావాస్య రోజున వస్తుంది కాబట్టి మన పితృదేవతల ఆశీర్వాదాలను పొందటం కొరకు వారి దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించటం ఎంతో మేలుని చేస్తుంది ఈ ఒక్క పరిహారాన్ని దీపావళి రోజున పాటించటం ద్వారా ఈ రాశివారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు సో చూశారు కదండి దీపావళి ప్రత్యేకత ఏమిటి దీపావళి రోజున ఈ రాశి వారు ఏం చేయటం ద్వారా వీరికి ఉన్నటువంటి దరిద్రమంతా వదిలిపోతుంది అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇచ్చిన వరం ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి